నమస్కారం డాక్టర్ కిరణ్ గారు నమస్తే నాన్న అకార్డింగ్ టు న్యూమరాలజీ లాస్ట్ టైం మీరు చెప్పినటువంటి లెటర్ పి సో దానికి సెప్టెంబర్లో ఏ విధంగా ఉంటుంది అని అంటే వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ సహా ఈ విధంగా ఉంటుంది ఇలా ఉండబోతుంది ఈ విధంగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో చాలామంది సెప్టెంబర్ అనే కాదండి సెప్టెంబర్తో పాటు మాకు కొంత అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ కానివ్వండి క్యారెక్టర్స్ వైస్ కానివ్వండి లక్కీ కలర్ లక్కీ నెంబర్ లక్కీ స్టోన్స్ ఏ విధంగా ఉంటాయో చెప్పండి అని చెప్పేసి అడగడం జరిగింది అది కూడా వి అనే లెటర్ సో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని సో వీ లెటర్కి ఫస్ట్ సంఖ్యా బలం చెప్తాను ఎందుకంటే ప్రతి లెటర్కి ఒక సంఖ్యా బలం ఉంటుంది ఈ సంఖ్య వల్లే వాళ్ళ లైఫ్ అంతా కూడా ముందుకెళ్లాలా వెనక రావాలని ఆధారపడి ఉంటుంది వి లెటర్ సంఖ్యాబలం చాల్డిన్ సిస్టంలో ఆరు ఆర్ అంటే శుక్రుడు అష్ట ఐశ్వర్యం ఇచ్చేది శుక్రుడు అందుకే మామూలుగా వి అంటే విక్టరీ అంటుంటారు అందరూ వెంకటేష్ ఉన్నారు విక్టరీ వెంకటేష్ అంటారు కానీ ఉత్త వెంకటేష్ అన్నారు ఈ వి లెటర్లో సిక్స్ శుక్రుడు కాబట్టి ఐశ్వర్యము డబ్బు పేరు కీర్తి ఎంజాయ్మెంట్ ట్రావెల్స్ ఎక్కువ ఉంటాయి పైతాగర సిస్టంలో నంబర్ ఫోర్ ఫోర్ అనేది రాహు ప్రభావం వల్ల తెలివి ఎక్కువ నిజాయితీ ఎక్కువ పట్టుదల ఎక్కువ ఫోర్ వాళ్ళకి ఉన్నంత పట్టుదల ఏ నెంబర్ వాళ్ళకి ఉండదు సో వీ లెటర్కి ఏ కాంబినేషన్ ఆఫ్ సిక్స్ అండ్ ఫోర్ ఫోర్కి ఎప్పుడు సిక్స్ బాగా హెల్ప్ చేస్తుంది సో రెండు పడే నంబర్లు వీలో ఉన్నాయి కాబట్టి ద క్యాప్టెన్ ఆఫ్ ద నేమ్ వి ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ సో వీ కెన్ కంపేర్ ఇట్ విత్ విక్టరీ సో వీ లెటర్ వాళ్ళు విక్టరీ కొడతారు తెలివైన వాళ్ళు వీళ్ళకి నేమ్ ఫేమ్ పాపులారిటీ అర్లీగా వస్తుంది అండ్ వీ లెటర్ వాళ్ళు సినీ రంగంలో ఉన్న పొలిటికల్ రంగంలో ఉన్న లేదా కాలేజెస్ నడుపుతున్నా ఎక్కువ రోల్ ఉంటుంది మా డ్యూరేషన్ అంటే లైఫ్ స్పాన్ ఫర్ అర్నింగ్ విల్ బి వెరీ వెరీ బిగ్ సో అరవై ఏళ్ళైనా డెబ్బై ఏళ్ళైనా కూడా వాళ్ళు అర్నింగ్లోనే ఉంటారు సో వీళ్ళు ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఫ్యామిలీ పర్సన్గా ఉంటారు తల్లికి తండ్రికి భార్యకి ఇవ్వాల్సిన స్పేస్ టైం ఇస్తారు పిల్లల్ని చక్కగా చూసుకుంటారు సిక్స్ వల్ల అర్లీగా మనీలోకి వెళ్తారు అర్లీ ఏజ్లోనే ఇన్కంలోకి వెళ్తారు ఈ వి లెటర్ వాళ్ళకి ఎస్ లెటర్ మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే సేఫ్టీ ఎక్కువ వి సిక్స్ ఎస్ త్రీ సో రెండు నెంబర్లు అవాయిడ్ చేస్తే మ్యారేజ్ చాలా బాగుంటుంది లెటర్ ఎస్ లెటర్ ఎల్ అవాయిడ్ చేయండి మిగతా ఏ అయినా ఇబ్బంది లేదు బెస్ట్ లెటర్ ఫర్ మ్యారేజ్ ఫర్ విస్ ఎన్

మనకు వెడ్నెస్డే అండ్ ఫ్రైడే చాలా లక్కీగా ఉంటాయి ఫ్రైడే రోజు మీరు ఏ పనులు స్టార్ట్ చేసినా ల్యాండ్ కొనాలన్నా సో ఈ సెప్టెంబర్ నుంచి వి లెటర్ వాళ్ళు కొత్త ప్లాట్స్ కొనడము కొత్త అపార్ట్మెంట్స్ కొనడానికి చాలా ఆస్కారం ఉంది సో ఈ లెటర్ వీ వాళ్ళు గోవిత్ ప్లాట్ నెంబర్ సిక్స్ ఫోర్ ఉన్నా కూడా ఫోర్ వాడక వాడకుండా సిక్స్ నంబర్ ప్లాట్ వెహికల్ కొంటే అన్నీ కూడితే సిక్స్ నెంబర్ వచ్చేలాగా సో శుక్రుడు దీవిస్తూనే ఉంటాడు సిక్స్ ఎన్నిసార్లు మీరు చూస్తే అంత లక్కీ హౌస్ నెంబర్ సింగిల్ నెంబర్ సిక్స్ డబల్ సిక్స్ ఉండడం కాదు డబల్ సిక్స్ అంటే మళ్ళీ త్రీ అవుతుంది త్రీకి సిక్స్కి పడదు ఉంటే సిక్స్ లేదా ఫిఫ్టీన్ లేదా ట్వంటీ ఫోర్ నెంబర్ ప్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ టూ జీరో ఫోర్ త్రీ జీరో త్రీ ఇట్లా తీసుకోండి గ్రోత్ బాగుంటుంది అండ్ ఎడ్యుకేషన్లో చాలా బాగుంటారు వీళ్ళకి లెటర్ వీ వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు పైకి రావాలని చూస్తారు మంచి స్టేజ్కి వచ్చిన తర్వాత ఇతరులకు హెల్ప్ చేయడం కూడా చూస్తారు సో ఫస్ట్ సొంతం నేను బాగుండాలి నేను డెవలప్ అవ్వాలి అది కరెక్ట్ అది అందరికీ ఉండాలి ఒక రేంజ్కి వచ్చాక లేని వాళ్ళకి హెల్ప్ చేయడము దాన ధర్మాలు చేయడం కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది సో ఎక్కువ పనులు ఫ్రైడే చేయండి పచ్చ మిస్ చేయకండి మోర్ దెన్ టూ ఉండాలి రెండు కన్నా తక్కువ ఉంటే పని చేయదు ఒకవేళ మీరు బరువు డెబ్బై ఎనభై కేజీలు ఆ వెయిట్లో ఉంటే ఫోర్ కన్నా ఎక్కువ వేసుకోండి ఈ పచ్చేసుకోవడం వల్ల అష్ట ఐశ్వర్యం ఉంటుంది ధనధాన్యాలు ఉంటాయి అండ్ ఎలా ఉంటుందంటే గ్రోత్ గ్రాఫ్ చాలా పైకి ఉంటుంది పచ్చేసుకుంటేనే మనకు క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే అర్నింగ్ మీద పడుతుంది అన్నమాట డబ్బు బాగా సంపాదించాలి సో లెటర్ వాళ్ళు డబ్బు బాగా సంపాదించి ట్రావెల్ అంటే చాలా ఇష్టం ఉంటుంది ఫుడ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఫుడ్ ఇష్టం లేని ఫుడ్ బలంతంగా పెట్టినా తినరు సో దే హ్యావ్ వెరీ గుడ్ ఇంపార్టెన్స్ ఫర్ ఫుడ్ ట్రావెల్ లవ్ లైఫ్ బాగుంటుంది అండ్ మ్యారేజ్ లైఫ్ చాలా బాగుంటుంది నేను చెప్పిన దారిలో మీరు స్టోన్స్ వేసుకొని లక్కీ డేట్స్ ఫాలో అయితే చాలా బాగుంటుంది సో వీ లెటర్లో ఉండి కూడా ఇబ్బందులు వస్తున్నాయి కష్టపడుతున్నాం సార్ మీరు చెప్పారు వీ గురించి చాలా బాగా చెప్పారు మా మా లైఫ్ అలా లేదనుకుంటే దానికి కారణం మీ డేట్ ఆఫ్ బర్త్కి మీ పేరు సింకుల లేకపోవడం అంటే ఫ్యాన్ అక్కడ వేసి మనం ఎక్కడో కూర్చుంటే గాలి రాదు ట్యాప్ తిప్పి చెయ్యి ఎక్కడ పెడితే వాటర్ రాదు ప్రతి ఒక పుట్టుకలో ఎనర్జీ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి పుట్టుకులో పదమూడున పుట్టిన పదహారున పుట్టిన పద్దెనిమిదిన పుట్టిన ముప్పై ఒకటి పుట్టిన అబండెంట్ ఆఫ్ ఎనర్జీ వందేళ్ళు బతికి దానికి కంప్లీట్గా ఉంటుంది దానికి మ్యాచింగ్గా పేరు ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి వెంకటేషన్ పేరు పెట్టాలి అతని మనం వెంకటేష్ పేరు పెట్టి వెంకటన్ పిలిచినా వెంకెని పిలిచినా అక్కడ లక్ రాదు పూర్తి వైబ్రేషన్లో పలికినప్పుడే వాళ్ళకి ఒక ప్లస్ పడుతుంది ఇక్కడ ట్యాంక్ ఉంటుంది ప్లస్ మైనస్ ఎప్పుడైతే మనకు ప్లస్లు వాడకుండా మైనస్లు వాడినా డౌన్ అయిపోతారు ఫర్ ఎగ్జాంపుల్ రవితేజన్ ఒక పేరు ఉంది అనుకోండి జనరల్గా అంటే ఈ లెటర్ వి గురించి చెప్పట్లే రవి అని పిలిస్తే పవర్ కట్ రవితేజన్ పిలిస్తే పేరు బాగుంటుంది అంటే చాలామంది ఉంటారు పేరు ఉంది కదా ఉప్పలపాటి సూర్యనారాయణ ప్రభాస్ రాజు వేరే ప్రభాస్ పేరులో ఉన్న పవర్ వేరే సో వీతో పేరు పెట్టుకొని వీరభద్రరావు మిస్టర్ రావు అంటే వీ అక్కడ వీ లేదు పలకట్లే మనం అసలు వీనే వాడట్లేదు చాలామంది మనం దామాయిలో చూస్తే పేర్లు పెద్దగా ఉంటాయి లాస్ట్లో వీరభద్ర రావు అంటే మిస్టర్ రావు అమ్మాయిలు లేడీస్ పెళ్ళిళ్ళైతే మిస్సెస్ రావు ఈ పేరు లేదు అంటే ఆ లేడీస్ అయితే అసలు వాళ్ళ పేర్లు పిలవరు పేరంతా ఉండి లాస్ట్లో వీరభద్ర శర్మ అనుకోండి శర్మ గారు శర్మ గారు అంటారు పుట్టుకులో పెట్టిన మొదటి లెటర్ వదియడం వల్ల మొదటి లెటర్ వాడితేనే మీకు ఎనర్జీ అనమాట కాబట్టి దయచేసి ఎలా వాడాలి బాగాలేని వాళ్ళకి కారణం అంటే మీరు పేరు వాడకపోవడం సెకండ్ లేదా పేరు గడపతికి మ్యాచ్ కాకపోవడం ఈ లోపాల వల్లే చదువుతుంది కాబట్టి ఆ లోపాలను వాళ్ళు నన్ను సంప్రదిస్తే ఆ లోపాలు సరిచేసి మీకు ఎలా పిలిపించుకోవాలి ఏ ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది సో లైఫ్ అంతా మీరు హ్యాపీగా ఉండడానికి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చాలామంది విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలనుకుంటారు సో నంబర్ ఆఫ్ మెసేజెస్ నాకే వచ్చేస్తున్నాయి మీ వాట్సాప్ అయితే చాలా వచ్చేసి ఉంటాయని అనుకుంటున్నాను నేను బట్ దేనికైనా ఒక అపాయింట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అని అంటే అట్లా ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని మరీ చెప్తూ ఉంటారు కదా ఎలా అపాయింట్మెంట్ తీసుకోవాలి చిన్నపిల్లలకి దయచేసి స్క్రీన్లో ఉండే ఏ నెంబర్ కన్నా కాల్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి ఎందుకంటే చిన్నపిల్లలకి వందేళ్ల జీవితానికి ఆ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని నేను మీకు ఫైవ్ టు టెన్ నేమ్స్ సజెస్ట్ చేస్తాను ఆ టెన్ నేమ్స్లో మీరు ఒక నేమ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ నేమ్ బేస్ చేసుకొని ఆ అబ్బాయి లక్కీ నంబర్ ఏంటి లక్కీ కలర్ ఏంటి ఏ సోన్ వేసుకుంటే బాగుంటుంది ఎలా సంతకం చేస్తే బాగుంటుంది మీకు క్లియర్గా ముందే చెప్పడం జరుగుతుంది సో మనం ముందే ముందే ఆ అబ్బాయి పిల్లలకి వందేళ్ల జీవితానికి పునాది వేసుకుంటున్నాము ఎందుకంటే దేవుడు ఇచ్చిన మొదటి ఆస్తి చిన్నపిల్లలకి పుట్టుక ఈ పుట్టుకు ప్రకారమే పేరు ఉండాలి ఈ ముద్దు పేర్లు వాడకుండా నేను ఇచ్చే పేరుని కరెక్ట్గా వాడుకుంటే లైఫ్ అంతా వాళ్ళు చాలా హ్యాపీగా హెల్తీగా వెల్తీగా ఉంటారు సో కొంచెం పెద్దవాళ్ళు అసలు పేర్లో కరెక్షన్ అవసరం ఉందా లేదా నా పేరు బాగుందా లేదా వాళ్ళకి నేను టూ వాట్సాప్ నంబర్లు ఇస్తాను ఈ వాట్సాప్ నంబర్లకి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ సమస్యలు పెట్టకండి ఈరోజైతే చాలామంది వన్ టు టూ పేజెస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ నైంటీలో ఏమైంది నైంటీ ఫైవ్ ఏమైంది అన్నీ పెట్టారు దయచేసి ఏం చెప్పొద్దండి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ చూశాక నేను మీకు వాయిస్ ఇస్తాను నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటేనే నా అపాయింట్మెంట్ తీసుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం లోపల మీకు మీ గురించి నేను వాయిస్ ఇస్తాను బాగుందంటే మీరు బాగున్నారు యు ఆర్ లకీ పర్సన్ చెప్తాను బాలిన వాళ్ళకి ఏ నెంబర్ బాగాలేదు దీనివల్ల మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో కూడా క్లియర్గా చెప్తాను వాట్సాప్ నెంబర్లు రాసుకోండి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో బాగాలేని వాళ్ళు ఎంత తొందరగా తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకోండి లేదు మీకు వాట్సాప్ ఈ స్క్రీన్లో ఏ నంబర్ చేసినా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిప్లై వస్తుంది బాగాలేని వాళ్ళు ఆ దోషాలు తొలగించుకోవడానికి తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి యాజ్ పర్ ప్రొసీజర్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిది ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సంప్రదించవచ్చు అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి సమస్యలు మీకు ఏదైనా ఉంది అని అంటే ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలనుకున్న కెరీర్ ఓరియంట్లో అయినా సరే లేదా బిజినెస్ లోగోస్ కానివ్వండి కంపెనీస్ కానివ్వండి వెబ్సైట్ కానివ్వండి ఏది ఉన్నా సరే అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ మీరు వెంటనే సంప్రదించండి సో ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆయన ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే అప్రోచ్ అవ్వచ్చు వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ